ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాల ఒదిగి ఉండకపోయినా పర్లేదు కానీ వెర్రివాడుగా కనిపించకూడదు ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ గారు అబ్బాయి ఆయనకు ఉన్నటువంటి పరిపక్వత ఈయనకి లేదు కానీ యువ రక్తం కావడం దానికి తోడుగా తండ్రి పూర్తిగా పక్కన కూర్చోవడంతో తన రాజ్యాన్ని నడిపాడు అది కాస్త చివరికి ఒక విచిత్ర రాజకీయం నడిపేటప్పటికీ పక్కకెళ్ళి పదిహేను ఏళ్ళ తర్వాత భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చి గట్టిగా పట్టు బిగించి కూర్చుని దీంతో ఈ టైంలో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం ఈ ప్రాంతీయ పార్టీ కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కుమారుడికి వచ్చింది అందుకని చిత్ర విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాయి కరోనా వ్యాక్సినేషన్ అనేది ప్రపంచం మొత్తం ఎక్కడికక్కడ జరుగుతుందట సిరం ఇన్స్టిట్యూటా లేకపోతే ఆక్సుఫా ఏది ఆక్స్ఫర్డ్ లాంటి వాళ్ళదే లేకపోతే అమెరికాకి సంబంధించిన వరుసగా జరుగుతున్నాయి ఇట్లాంటి ప్రక్రియల సందర్భంలో భారతదేశంలో కూడా రెండు రకాల వ్యాక్సిన్స్ అటు సిరం వాళ్ళది కావచ్చు ఇది భారత్ బయోటెక్ది కావచ్చు రెండు కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నటువంటి వేళ తాను వ్యాక్సిన్ తీసుకోడట అక్లేశ్యాలు ఎందుకు తీసుకోడంటే ఇది బీజేపీ వ్యాక్సిన్ అంటే బీజేపీ వాళ్ళు వ్యాక్సిన్ ఇవిస్తున్నారు కాబట్టి తీసుకోడంట అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటే బీజేపీ వ్యాక్సిన్ ఇప్పుడు రాష్ట్ర అదే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వ్యాక్సిన్ లేదా ప్రాంతీయ పార్టీలు ఉంటే ప్రాంతీయ వ్యాక్సిన్ అంటారా లేదు తమ రాష్ట్రంలో ఏదన్నా గనక కార్యక్రమం జరిగితే అది ఉత్తరప్రదేశ్ది అంటారా లేకపోతే కనుక మొలా తన ప్రభుత్వంలో ఉంటే కనుక అది ములాయం వ్యాక్సిన్ లేకపోతే అఖిలేష్ వ్యాక్సిన్ అంటారా కనీసం రాజకీయాలు రాజకీయాలుగా ఉండాలా కార్యకలాపాలు కార్యకలాపాలుగా ఉండాలా అర్థం పార్థం లేని లింకులు పెట్టి మాట్లాడే ఇట్లాంటి నేతలతోనే తలనొప్పి తల తెక్క